కృష్ణమ నాయుడు గారి మరణం నిజంగా షాక్ గురి చేసింది. ఈరోజు చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే నాకు ఒక పెద్దన్నలాగా ఆయన చివరి వరకు పాపం నాతోనే ఉన్నారు, ఎన్టీఆర్ గారితో ఉన్నారు. చివరికి రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన పార్టీ మారాల్సి వచ్చింది, కానీ చాలా సిద్ధాంతాలు కలిగినటువంటి మనిషి, చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. నేను ఎమ్మెల్యే గెలవటానికి కూడా ఆయన ఎంత సపోర్ట్ ఇచ్చారో ఆ రోజు పాతపట్నంలో నిలబడి ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్టీఆర్ గారంటే విపరీతమైన అభిమానం. ఆయన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే ఈయన కూడా పార్టీలో పుట్టినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీలోనే మళ్ళీ మరణించారు, అది ఆయన గొప్పతనం. ఆయన ఉన్నటువంటి నిబద్ధత ఏంటంటే పార్టీ పట్ల, ఆ పార్టీలోనే పుట్టారు మళ్ళీ ఆ పార్టీలోనే మరణించారు. అదేవిధంగా నైతికమైన రాజకీయ విలువలు కట్టుబడ్డటువంటి వ్యక్తి, ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. పేదవర్గాలు ఎవరైనా అన్నా సాయం చేయమంటే వెళతాడు, సాయం చేస్తారు. తను సంపాదించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అంత అవినీతికి దూరంగా ఉండేటువంటి వ్యక్తి, ప్రజల ప్రజానాయకుడు, ప్రజల మనిషి ఆయన ముద్దు కృష్ణనాయుడు గారు. నిజంగా నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నా, చాలా షాక్ అనిపిస్తూ ఉంది. నిజంగా ఆయన లేరా అనుకుంటేనే బాధేస్తుంది. ఈ రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తులు దూరం అయిపోతే రాజకీయాలు ఇంకా భ్రష్టుపెట్టిపోతాయనే బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఏదేమైనా చాలా ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాము. తెలుగుదేశం పార్టీ ఇంకా నష్టపోయింది చెప్పాలి అంటే అట్లాంటి విలువలు కలిగిన వ్యక్తి లేకపోవటం అనేది దురదృష్టం. నేను ఆయన